బాగున్నారా అందరూ? నిన్న చాలా పని చేశా, దాదాపు 3 అవర్స్ పట్టింది. ఆ దోశ తీగ అంతా తీసేసి కొన్ని టొమాటోస్ ఈ పక్క కూడా అవి అంత బాగాలేవు అనమాట. ఇంకా వేరే ముక్కలు ఇవి ఉన్నాయి కదా, ఇవి చాలా బాగా కాస్తున్నాయి చూసారు కదా, వీటి మొత్తం ప్రూనింగ్ చేశా. టొమాటోస్ ఇనఫ్ ఉన్నాయి పెద్దవే అని చెప్పి ఈ పక్క కొన్ని బాగాలేనివి అన్నీ తీసేసి కాంపోస్ట్ వేసి కాలీఫ్లవర్స్ అను ఆనియన్స్ ఉన్నాయి కదా సీడ్లింగ్స్, అవి నాటానమాట. 2-3 అవర్స్ పట్టింది కానీ మీకు 30 సెకండ్స్లో చూపిస్తా. అది అయిపోయిన తర్వాత హార్వెస్ట్ చేద్దాము. దోశ పందిరి బాగా కాసిందండి ఈసారి. లాస్ట్ ఇయర్ కంటే కూడా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా వేసా కానీ ఇవి పందిరి ఇంపార్టెంట్ అని అర్థమైంది. పందిరి బాగా పెట్టేసి మెయింటైన్ చేస్తే బాగా కాసింది. ఇంకా ఈ బెడ్లో కొంచెం వుడ్ చిప్స్ ఉన్నాయి, అవి కొంచెం బాగా రానివ్వట్లేదు మొక్కలని. ఆ వుడ్ చిప్స్ అంతా ఏరేసి కాంపోస్ట్ వేసా అనమాట, కౌ మెన్యూర్ వేసా. వేసి కొన్ని కాలీఫ్లవర్స్ కొన్ని ఆనియన్స్ నాటా అనమాట. ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది. హార్వెస్ట్ వచ్చిన రోజులు బాగా అనిపిస్తాయండి మొక్కలు, ఆ తర్వాత తీసేయాల్సిందే తప్పదు. ఇంకా అది తీసేసి క్లీన్ చేసినప్పుడు అబ్బాయి ఎంత బాగుంది అని అనిపిస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ మామూలే ఇంకొక నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఈ మొక్కలు నాటేసి నీళ్లు పట్టేసా, ఎరువు వేసా కాబట్టి ఖచ్చితంగా బాగా వస్తాయి అనమాట. ఓన్లీ ఉల్లిగడ్డలు ఇంకా కాలీఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఈ పక్క ఈ టొమాటోస్ కొన్ని బాలైన టొమాటోస్ అన్ని తీసేసా. ఆల్రెడీ ఉన్నవి చాలా ఉన్నాయి కదా, ఇంకా ఫాల్ క్రాప్కి ప్లేస్ లేదని చెప్పి అవి ఎందుకు బాగాలేవని అవి తీసేసి ఇక్కడ కూడా కొన్ని కాలీఫ్లవర్స్ ఆనియన్స్ మళ్ళీ అవే నాటా. నాటి కొంచెం కాంపోస్ట్ వేసాను అనమాట స్కూప్ తోటి, దాంతోటి పైన అమెండ్మెంట్ అంటారు, మనం అట్లా కూడా వేసుకోవచ్చు. అయితే ఎక్కువ ఉందనుకోండి కాంపోస్ట్ బెడ్ అంతా వేసుకోవచ్చు బ్యాగ్ అట్లా కుమ్మరిచ్చేసి, లేదంటే కనుక ఆ మొక్కల్ని నాటిన దగ్గర మాత్రము కొద్ది కొద్దిగా వేసుకుంటే ఆ మొక్క వరకు అప్పుడు సరిపోతుంది అనమాట. సో 2 రకాలు మన దగ్గర కాంపోస్ట్ ఉన్నదాన్ని బట్టి వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆకులు వేస్తుందండి, ఇప్పుడే ఆపిల్ తెంపుకొని వచ్చా చెట్టుది, చూసారా? ఇది మొత్తం తింటే ఒక మీల్కి సరిపోయే అంత పెద్దగా ఉందన్నమాట. పచ్చిమిరపకాయలు చూసారా ఎట్లున్నాయో, కొయ్యలే కలిసిపోతున్నా వీటిని. అసలు కోస్తున్నా, తీసుకెళ్ళి కొన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నా, అవి వాడుతున్నా, మళ్ళీ 2 రోజులకి నిన్న అవుతున్నాయి. నేను మొత్తం అంతా వీడియో కవర్ చేయలేను ఈ పచ్చిమిరపకాయలు హార్వెస్ట్, ఎందుకంటే చూసారుగా ఒక్కో చెట్టుకే ఎన్ని ఉన్నాయో. అక్కడ ఉన్నాయి, ఇదిగో ఇదొక చెట్టు, అక్కడ బోల్డ్ ఉన్నాయి, చూసారు మీరు ఇంతకుముందు చూపించా, చాలా అంటే చాలా ఉన్నాయి. సో కొన్ని ఈ చెట్టు మాత్రం తెంపుతా, మిగతా నేను తర్వాత మళ్ళీ తెంపుకుంటా. మళ్ళీ ప్రూనస్ మర్చిపోయానా, ఇక్కడే ఉంది. ఈ బెండకాయలు చూసారా, బెండ చెట్లు మొద్దు చూసారా ఎంత లావు ఉన్నాయో. కాయలు కూడా లావు కాయలు అనమాట, అప్పుడు ఇండియా నుంచి తెప్పించిన సీడ్లో కొన్ని మాత్రం ఇట్లా వచ్చాయి. సో కావాలని ఈ సీడు లాస్ట్ టైం సేవ్ చేశాను అనమాట. అవి ఇవి కాయలు తక్కువ వస్తాయి దీనికి, కానీ బాగా లావు పొడవు అనమాట. ఇంకా ఈ పచ్చిమిరపకాయలేమో దాదాపు 2 నవంబర్ దాకా అట్లా వస్తాయి, ఇంకా తర్వాత అంతే, ఇంకా మొక్కలు ఉంటాయి కానీ కాయలు రావన్నమాట. మళ్ళీ 1 ఏప్రిల్ 2 నుంచి కొంచెం పచ్చబడి పూత కాయ వస్తాయన్నమాట. ఇవి హాలపెన్యూస్ అని చెప్పా కదా ఇంతకుముందు, మన సన్న మిరపకాయల కంటే కొంచెము ఒక్క రవ్వ తక్కువ ఉంటాయి అన్నమాట కారము, కానీ మనం తినే కారానికి సరిపోతాయి. ఇంకొంచెం పొడవు వస్తాయి కానీ బాగా క్రౌడెడ్ అయిపోయాయి అన్నమాట ఈ కుండీలో చాలా మొక్కలు అవడం వల్ల, ఇంకొంచెం సైజ్ చిన్నగా వచ్చాయి కానీ కారం అయితే సేమ్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మిరపకాయలు పచ్చిమిరపకాయలు మనము అంటే యుఎస్ఏలో సైజ్ చూసి తెచ్చుకోకూడదండి, ఎందుకంటే కొన్ని అయితే ఇంత పెద్దగా మన బజ్జి మిరపకాయలు ఉన్నట్టు ఉంటాయి, చూస్తుంటే అబ్బాబ్బలే ఉన్నాయి అని అనిపిస్తాయి, కానీ అవి ఉత్తగా తినేయొచ్చు అనమాట. మనం మామూలుగా ఈ బెండకాయలు దొండకాయలు కొరుక్కో తింటాం కదా అట్లా తినొచ్చు, ఎందుకంటే అవి అసలు కారం ఉండవు, పైపెచ్చి ఇంకా కొంచెం స్వీట్గా అనిపిస్తాయి అనమాట, స్వీట్ పెప్పర్స్ అంటారు. కాబట్టి సైజ్ చూసి మనం ఇక్కడ మోసపోకూడదు, ఎందుకంటే ఇక్కడ నేటివ్ అమెరికన్స్ ఉంటారు కదా వాళ్ళు తినరు స్పైసెస్. ఇంకా మనం ఇండియన్సు మెక్సికన్సు ఇంకా కొన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు తినగలరు, కానీ ఇక్కడ వాళ్ళు తినరనమాట. అందుకని చెప్పి ఎక్కువగా స్వీట్ పెప్పర్స్ ఉంటాయి, కాబట్టి మనం ఆ వెరైటీ కారం ఉన్నాయా లేదా మనకు సరిపోతాయా చూసి తెచ్చుకోవాలన్నమాట. ముఖ్యంగా ఈ వంకాయ చెట్టుకి ఇంకొక 2 వంకాయలు వచ్చాయి, మొన్న 2 కోసా కదా,
చూసారా, ఇది పురుగు మాయం అన్నమాట ఈ మొక్క అయితే. ఇంకా ఇవి కాకుండా వేరే వెరైటీసే దొరకట్లేదు అసలు మా ఆడ స్టోర్లో. విత్తనాలు అవే ఉన్నాయి, కాయలు అవే ఉన్నాయి. ఇంకా అందుకే తీసుకురాలేదు ఈసారి. మూడల్లా వచ్చినాయి. ఇది కొనుక్కొచ్చిన బెండకాయల వెరైటీ అండి. ఇవి కూడా ఎంతెంత పెద్దగా ఉన్నాయి చూసారా. ఒకరోజు చేసిన హార్వెస్ట్, ఇంకా ఆ రోజు ఫ్రైకి సరిపోతున్నాయి. మనం జనరల్గా పప్పు, టొమాటో పప్పు కానీ దోసకాయ పప్పు కానీ దాంతోపాటు ఫ్రై ట్రై చేస్తాం కదా, పిల్లలు కూడా అట్లా ఇష్టం అన్నమాట. అందుకనే ఒకరోజు బెండకాయ ఫ్రై, ఒకరోజు కాకరకాయ ఫ్రై బాగా తిన్నాంలే ఈసారి మాత్రము. ఈ కాకరకాయలు బెండకాయలు ఇంకా సమ్మర్లోనే కదా ఇవి మాకు, మామూలుగా ఇంకా ఫాల్లో, వింటర్లో, స్ప్రింగ్లో రావన్నమాట. ఓన్లీ సమ్మర్లో మాత్రమే వస్తాయి ఇవి. ఇంకా ఈ సైజు ఉన్నాయి కదా, ఈ సైజువి ఇట్లాంటివి పోయట్లేదన్నమాట. ఇవి ఉంచేస్తున్నా. ఇట్లా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ 2 డేస్కే, ఎవ్రీ 2 డేస్కే హార్వెస్ట్ వస్తుందన్నమాట. ఈ వేస్ట్ కదా, ఈ తెంపి డబుల్ అయిపోతాయి. డబ్బులు ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువ అన్నమాట. సో ఇంత అవుతాయి ఒక్కొక్కటి. కాబట్టి ఈ సైజు అసలు కోయిన అన్నమాట, ఉంచేస్తాం మొక్కల మీదే. ఇవి అయితే 6 ఫీట్ పైన పెరిగిపోయాయండి, చూసారా ఎంత ఉన్నాయో. ఇంకా బెండకాయలకు ఎప్పుడైనా పెరుగుతూ ఉన్నప్పుడు పైన వస్తూ ఉంటాయి ఏంటి పువ్వులు వచ్చి కాయలు అన్నమాట. ఇంకా కింద నుంచి పైకి పెరుగుతున్న కొద్దీ పైన వస్తూ ఉంటుంది అన్నమాట హార్వెస్ట్. ఇక్కడ బలం ఎక్కువ ఉంది ఈ మూల. కాకపోతే ఇంకా చలికాలము ఈ ఏరియా మొత్తం అంతా ఏమి ఎండ రాదన్నమాట, మొత్తము నీడ. అందువల్ల ఇది ఇక్కడ ఈ గ్రౌండ్లో సంవత్సరం అంతా పెరగవన్నమాట, అంటే ఎయ్యను మొక్కలు. కాబట్టి బలం కొంచెం ఎక్కువగా ఉంది. ఇవి కూడా సేమ్ అక్కడ కోసిన లాంటి వెరైటీనే, పెద్ద పెద్ద కాయలు అన్నమాట. ఆ పక్క అసలు వెళ్ళడానికే కష్టమవుతుంది. ఇవి కూడా చూసారా మొద్దులు, ఇంతింతలావు మొద్దులు అన్నమాట ఒక్కొక్కటి ఈ బెండ చెట్లవి. ఇవి కూడా అంతేనండి, ఇంకా నవంబర్ ఎండింగ్ దాకా వస్తాయి హార్డ్లీ. ఇంకా ఆ తర్వాత ఇంకా మొక్కలు తీసేయాల్సిందే, ఇంకా పనికిరావు. మొన్న ఈ మధ్య వేసాయి కదా విత్తనాలు, 3 వారాలైంది. అవి పెరుగుతున్నాయి, మరి ఒక కాపన్న తింటామో లేకపోతే వేస్ట్ అయిపోతాయో తెలియట్లేదు. చూడండి ఎంత లావుందంటే కాయ, అసలు 2 బెండకాయలు అంత ఉంది, 2 మామూలుగా నార్మల్ రెగ్యులర్ బెండకాయలు అంత. సరే ఎంతెంత లా ఉన్నాయో ఒకటి. చివరికి వెళ్ళాలి, అదొకటి ఉంది అక్కడ పెద్దది, ముదిరిపోతుంది మళ్ళీ కోయకపోతే. మళ్ళీ ఫ్రెష్ బెండకాయలు అయితే మనం గార్డెన్లోంచి తెంచుకొని అప్పుడే తీసుకొని వెళ్ళి కూర చేసుకుంటే ఫ్లేవర్ ఎంత చక్కగా ఉంటాయంటే, మనం అసలు స్టోర్లో కొన్న వాటితో వీటిని కంపేర్ చేయలేము. ఆర్గానిక్ కొన్నా కూడా ఈ ఫ్లేవర్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు కోసి తెచ్చి ఎప్పుడో కోస్తారు, ఎప్పుడో తెస్తారు కదా. ఈ దొండకాయలు కూడా 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి, కొన్ని చాలా కాదు. పందిరి ఎంత ఉంది, చాలా చిన్నది కదా, చూసారు కదా మీరు ఇంతకుముందు కూడా చూసారు ఇది. సో ఈ సైజు అయినవి ఇట్లా అయినవి కోస్తున్నా, కోసేసి బ్యాగ్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఇంకా 2-3 సార్లు వచ్చినవి సరిపోతున్నాయి అన్నమాట. దొండకాయ మొక్క మాత్రం విచిత్రం అండి, అసలు ఇంత తొందరగా కాసిద్దని అనుకోలేదు. ఎంత బుల్లి ఉంది చూసారు కదా వీడియోలో, నేను రీప్లాంట్ చేసిన వీడియోలో. హార్డ్లీ 5-6 ఆకులు ఉన్నాయి అంతే. అది కాస్త ఇంత పెద్దగా పెరిగి 2 నెలల్లో కాపుకొచ్చిందంటే, ఈ సమ్మర్లో దొండకాయలు తింటామని అనుకోలేదు ఖచ్చితంగా. నెక్స్ట్ సమ్మర్కి వస్తుందిలే అని ఈ మొదలు కొంచెం పెద్దగా అయింది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా లాభ అయితే కనుక దాన్ని ప్రాపగేట్ చేసి ఇంకొక కొత్త మొక్క ఒకటన్నా కానీ చేసి గ్రౌండ్లో పెడతా. అప్పుడు 2 అయిపోతాయి కదా, కొంచెం ఎక్కువ వస్తాయి. ఇవి ఈరోజు ఇవి వచ్చాయి దొండకాయలు. అదండి ఈరోజు హార్వెస్టు. చాలానే బెండకాయలు, కొన్ని దొండకాయలు, 1-3 వంకాయలు, పచ్చిమిరపకాయలు చేస్తే ఇంకా ఉన్నాయి. ఇదిగో ఇట్లా టొమాటోస్ ఇంకా ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. నిన్ననే కోసా, అయినా కూడా వచ్చినాయి కానీ ఇంక ఇప్పుడు కోయను. ఇంకా ఇవి చాలు, ఇంకెళ్ళాలి, గిన్నెలు కడుక్కోవాలి, డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. బోల్డ్ పాన్ ఉంది, ఫ్రైడే ఈవినింగే మాకు. ఇంకా
అదండి ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉందన్నమాట. సమ్మర్వి క్లీన్ చేసాయి కదా దోసకాయలు, అవి ఇక్కడ కొన్ని టొమాటోలు తీసి కొన్ని రీప్లాంట్ చేసాయి కాబట్టి చాలా మటుకు వర్క్ అయిపోయింది. రేపు ఇంకొంచెం చేస్తా, దాంతో కాస్త చాలా మటుకు అయిపోయింది అనమాట. ఇంకా ఫాల్ క్రాప్కి కొంచెం సెటిల్ అయినట్టుగా ఉంటుంది. అదండి, వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.